హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సాయిదీప్. వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈ వారం ఒక అచ్చ తెలుగు రెస్టారెంట్ పరిచయం చేయబోతున్నాం మీకు. ఒక అచ్చ తెలుగు పేరుతో, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ రెస్టారెంట్ ఉంది. సో ఈ వారం ఆ రెస్టారెంట్ని మీకు పరిచయం చేయబోతున్నాము. ఈ రెస్టారెంట్ కూకట్పల్లి పిఎన్ఆర్ ఎంపైర్లో 3rd floor ఉంటుంది. ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి పందెం కోడి పాకశాల. హలో సార్. హాయ్, ఐఎమ్ గుడ్ సార్, హౌ యూ? సో ఇక్కడ మేనేజర్ ఉన్నారు, మీ పేరు సార్? మై నేమ్ ఇస్ దేవానంద్ గోస్వామి. సార్, దేవానంద్ గోస్వామి గారు ఈజ్ పందెం కోడి పాఠశాల మేనేజర్. ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమేంటి స్పెషల్స్ ఏంటి. ఆయన మనకి కిచెన్లోకి తీసుకెళ్తారు. కిచెన్లోకి తీసుకెళ్ళి ఇక్కడ సిగ్నేచర్ ఐటమ్స్ అన్నీ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. రెస్టారెంట్ కిచెన్లోకి ఎంటర్ అయిపోయాము. పందెం కోడి పాకశాల కిచెన్లోకి ఎంటర్ అయిపోయాము. మీకు చెప్పాం కదా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ని మీకు చూపిస్తామని చెప్పేసి. నాతో పాటు చెఫ్ రాజ్ కిషోర్ ఉన్నారు. రాజ్ కిషోర్ బాయ్, హాయ్. అప్పు కితే సార్ ఎక్స్పీరియన్స్? 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. క్యాకర్ యాప్ సూప్ అనే సౌత్ ఇండియన్ సూప్. ఓకే, బాదం కోడి చారు. ఓకే, సౌత్ ఇండియన్ సూప్ స్పెషల్ చేస్తున్నారు, బాదం కోడి చారు. సో దాని తయారీ విధానం ఎట్లుంటుందో, ఎలా చేస్తారో తెలుసుకుందాం. స్టార్ట్ కరో బాయ్. సో ఓ కోడి, కౌన్సీ కోడి యూస్ కర్తే? నార్మల్ బ్రాయిలర్ చికెన్. నాటు కోడి నెయ్యి, దేశీ కోడి నెయ్యి? ఠీక్ హై. పెహలే ఆయిల్ బిర్యానీ ఆకు, రెడ్ చిల్లీ, కరివేపాకు, ఆవాలు అండ్ చాప్ టమాటో, వావ్. ఫైరీ ఫైరీ హోనా చాయ్ క్యా ఘర్ మే కేసా బనాతే సబ్ నహీ బనా సక్తా నా? అచ్చా, ఠీక్ హై. నిమ్లి పానీ, చింతపండు రసం, ఉప్పు. సబ్ చీజకు జ్యాదా దేర్ పక్కన క్యా ఫర్ మీడియం? మీడియం. ఓకే, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, రసం పౌడర్ యూజ్ చేస్తున్నారండి ఇందులో. ఓకే, నార్మల్ పానీ, నార్మల్ ఏ హై ఫ్లేమ్ మీ బనానా పడతాయి క్యా? అచ్చా, ఇది కొంచెం ఎక్కువ మంటతో చేసుకోవాలి అని చెప్తున్నాను రాజ్. చికెన్ స్టాక్ తీసుకున్నారు ఇప్పుడు. కెమెరాకు ఫేస్ కదా అది, మా ప్రేక్షకులు చూస్తారు. సో కితే లక్కా పూరా మా బరాణి మీ 5 to 10? ఓ, వెరీ ఫాస్ట్ డిష్ అండి ఇది. 5 to 10 మినిట్స్లో అయిపోతుంది ఈ బాదం కోడి చారు. ఠీక్ హై. సో
దీన్ని మొత్తం వడగడుతున్నారండి, చేసిన దాన్ని మొత్తం వడగట్టి ఈ ఆ టమాటోస్ కానీ అవి వేసిన బే లీవ్స్ కానీ అవన్నీ సపరేట్ చేసి ఓన్లీ దాన్ని స్టాక్ తీసుకుంటున్నారు. సో ఇట్స్ గోస్ ఇన్ టు వేస్ట్ రైట్. ఓకే ఓకే, ఇందులో ఓకే ఓకే. సో ఈ స్టాక్ని మళ్ళీ వేట్ చేసి అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు. అండ్ ఫిర్ ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద లైట్గా, కరివేపాకు, సో ఇందులో ఇప్పుడు మనం వడబోసుకున్నటువంటి ఆ స్టాక్ని వేశారు. అవి ఇస్మే చికెన్ బాదం దాల్ దగ్గర అచ్చా చికెన్ కీమా సన్నగా తరుక్కున్న చికెన్ చిన్న చిన్న చికెన్ ముక్కల్ని అందులో వేశారండి. వేసి అందులో మరిగిస్తున్నారు ఏదైతే స్టాక్ తయారు చేశారో అందులో. అండ్ దెన్ ఇప్పుడు సన్నగా తరిగిన బాదం అండి, దాన్ని తీసుకొని అందులో చేస్తున్నారు. అవతడదాలు ఓకే రెడీ ఓకే. ఓ ఆ బాదం కోడి చారు రెడీ అయిందండి. అండ్ ఓకే, సో దిస్ ఇస్ రెడీ ఫర్ సర్వింగ్. గార్నిష్ కొరియాండర్ కొత్తిమీరతో గార్నిష్ చేశారండి. అండ్ ఇది బాదం కోడి చారు. సో బాదం కోడి చారు రెడీగా ఉందండి. చూసారు కదా ఇక్కడ ఈ చూడండి, ఈ బాదం చంక్స్ అండ్ చికెన్ చంక్స్తోని పొగలు కక్కుంటే ఎట్లుందో. సో ఈ ఈ సూప్ నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడము. సో చూద్దాం వీళ్ళ సిగ్నేచర్ సూప్ ఎట్లుందో. పర్ఫెక్టే. సో మీ టేస్ట్ బర్డ్స్కి ట్రీట్ ఇవ్వాలి అంటే బాదం కోడి చారు రుచి చూడాల్సిందే ఖచ్చితంగా. ఆ టేస్ట్ బర్స్ట్ అయింది ఖచ్చితంగా. ఆ బాదం ఫ్లేవర్ అండ్ చికెన్ ఫ్లేవర్తో కలిపి ఈ చారు చాలా టేస్టీగా అండ్ గరం గరం చాలా బాగుంది. అండ్ ఇది నిజంగా మనకి కోల్డ్ చేసినప్పుడు కానీ బుఖారు ఉన్నప్పుడు కానీ తింటే ఇంకా చాలా బాగా రికవర్ అవుతాం. అంత బాగుంది ఇది టేస్ట్ వైజ్ అండ్ ఆ ఘాటు మసాలా వైజ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ రాజ్ బాయ్.